ఇది మామూలు పుంజు కాదు రాచమల్లు. ఇది రాచమల్లు అయితే నా పుంజు రతనాల చిట్టిమల్లు మునిమనవడరా బావా చిట్టిమల్లు. చూడు బావా రాచమల్లు దెబ్బ. మనుషా మర్రి చెట్ట ఈ పర్సనాలిటీ ఆడుదరు. తారం పొడి ఇదేనా కనబడతలేదా? పుంజులు కొట్టుకుంటే భవానీ ప్రసాద్ ఎవరిక్కడ? పళ్ళు ఎక్కడ పెట్టుకున్నా సుక్కల్లో సెందుల్లో ఉన్నాడు ఈయనే. ఆపండ్రా పందెం. కోడి పుంజులు కొట్టుకుంటే ఏముందిరా, నువ్వు నేను కొట్టుకుందాం రా. చిన్న పిల్లల్ని చేసి నరసింహరాయుడు తమ్ముళ్ళని కొట్టడం కాదు, తమ్ముంటే నన్ను పడగొట్టు. ఎడకర్ర లాంటి నిన్ను పడగొడితే ఉందిరా, మీ నరసింహరాయుడు రమ్మను వాడి మెడకర్ర విరిచేస్తా. ఈ చేతులతో 100 మందిని చంపా. శిశుబాలుడిలాగా లెక్క డేటు పూర్తయి ఉంటుంది, అందుకే ఇక్కడ చావడానికి వచ్చావు. చంపడం తప్ప చావడం తెలియనోణ్ణి, నేను గెలవడం తప్ప ఓడడం తెలియనోణ్ణి. అయితే చేయగలపు. వీడి లెవెల్ కి నువ్వెందుకు బావా? మన చిట్టిమల్లు చాలు. చిట్టిమల్ల ఎవడాడు? ఎంతుంటాడు? ఇదిగా ఎగిరితే అంతుంటాడు, ఎగరకపోతే ఎంతుంటాడు. ఒరే చిట్టిమల్లు రారా. చిట్టిమల్ల అంటే కోడిపుంజ.